రాజకీయాల దూరంగా అభివృద్ధి మీద తీసుకుంటే ఒక నెల ముందు చెప్తాను చెప్తున్నా కదా అంతే ఇక అది పెద్ద పెద్ద నుంచి పెద్ద ఇంకా మూడు నెలలు అది మాట్లాడాలి ఎక్కడ వెంకటేశ్వరరావు ఆదం చెప్తారా రెండు రాష్ట్రాలే కాదు ప్రపంచాన్ని కాపాడాలని చెప్పి श्री वेंकटेश्वर स्वामी दशनाद मित्र कुट सभ्यु सहव जी मत दर्शन अलागे वेंकटेश्वर स्वामी प्रार्थे गत रु संवस रु संवसरा प्रपंचा देशा मन राष्ट्रीय कुदे एंतमी ప్రాణాలు బలిగొన్న కరోనా లాంటి రోగాలు రాకుండా అందరూ బాగుండే విధంగా ప్రజలందరిని కాపాడాలని ఆపద ముక్కల వాడు కోరిన కోరికలు తీర్చేవాడు కాబట్టి అదే మొక్కడం జరిగింది ఆయనని దాంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖంగా ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్ల పాపలతో సహా కుటుంబాలతో సహా మన రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించడం జరిగింది దేవుని గుళ్ళకి వెళ్ళిన కానీ గుజరాత్ రిజల్ట్ చూడలేదు కొద్దిగా రాజకీయాలు కూడా తక్కువ మాట్లాడితే మంచిది ఎందుకంటే నేను ఒకటే కోరుకునే ఏంటంటే అది ప్రపంచంలో ఎప్పుడు చూడండి ఎందుకు 100 సంవత్సరాల కింద వచ్చిందని చెప్పినాం మలేరియా లాంటిది ఇప్పుడు మళ్ళీ ఈసారి కోవిడ్ లాంటిది వచ్చి ఎంతో లక్షల మంది చనిపోయింది రాష్ట్రాల్లో దేశాల ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోయినాయి ఈ పరిస్థితుల్లో సామాన్య మానవుడు ఉద్యోగాలు పోతున్నాయి అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోయింది దీని దిశగా ప్రభుత్వాలు పనిచేయాలనేది నా కోరిక మిగిలినంతా కూడా దేవుని మీద భారం వేయకుండా మనం కూడా కష్టపడి అందరం కూడా పార్టీలకు అతీతంగా పనిచేసి అలా ఈ 2.5 సంవత్సరాల పాటు కష్టాలను కూడా పోరాలంటే ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ బీజేపీనా తెలుగుదేశం టీఆర్ఎస్ వైఎస్ఆర్ పార్టీనా ఏది ఉన్నా సరే ప్రజల ఆశీర్వాదం ముఖ్యం అందరూ కూడా ఖండించారు దాన్ని నన్ని ఆ విధంగా ఒక మహిళ కూర్చున్న కన్విన్స్ చేసి తీసుకుపోతే మంచుకుంటాం కానీ ఆ టోయింగ్ చేసుకొని తీసుకునే విధానం కొంచెం బాధ అనిపించింది యాక్చువల్గా రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రస్తుతం పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ నిధులు తెచ్చుకుంది నేనే 2 రాష్ట్రాలలో నేషనల్ హైవేస్ కానీ టెక్స్టైల్స్ కానీ అన్నీ కానీ తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో చూస్తే రాజకీయాల్లో కొద్దిగా ఉండి నా కాన్ఫిడెన్స్ ఇంకా 1.5 సంవత్సరాల టైం ఉన్నది కాబట్టి కాన్ఫిడెన్స్ అభివృద్ధి మీద దృష్టి పెట్టినా ఒక 4 రోజుల ముందు రాజకీయాలు అన్నీ కూడా మాట్లాడతాం ఏ విధంగా ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా కోరుకున్న తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉంటుందో అప్పటి పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటారు